అంతర్ముఖానికి స్వాగతం. ఈ వారం మన ఎపిసోడ్ కారణం లేని దిగుళ్ళు. కొంతమంది ఎప్పుడో మనకు అందరికీ సడన్గా ఎందుకో నిరాశ, నిస్పృహ, ఏదో సడన్గా వ్యాసిలేటింగ్ ఫీలింగ్ ఉంటుంది. దీన్నే కారణం లేని దిగులు అంటారు. కానీ నిజానికి ఆలోచిస్తే ఏ దిగులకి కూడా కారణం లేకుండా ఉండదు. ఏ దిగులకి కూడా కారణం లేకుండా ఉండదు. ఒక మనిషికి జుట్టు ఊడిపోతుంది, కారణం ఏంటి? జుట్టు ఊడిపోతుందన్న దిగులు. అలాగా కారణం లేని దిగులు అంటూ ఏముండదండి. మన బతుకుతున్నది మనకి నచ్చకపోతే దిగులకి ముఖ్య కారణం అదే. ఉదాహరణకి ఒక పక్షి ఉంది, చిన్న పంజరంలో ఉంది, ఏదో అసంతృప్తి, సడన్గా పంజరం తలుపులు తెరుచుకున్నాయి, పక్షి బయటకు వచ్చింది, రెక్కల యొక్క అవసరం అప్పుడు తెలిసింది, వెళ్ళి చెట్టు మీద వాలింది, వర్షంలో తడిచింది, ప్రకృతితో పరవశించింది, అప్పటివరకు తనకేం లేదో అర్థమైంది. ఇదే కారణం లేని దిగులు అంటే. ఒక బ్యూటిఫుల్ కారు ఉంది, కోట్లు ఖరీదు చేసే కారు షోరూంలో ఉంది, అందరూ చూస్తున్నారు, చాలా మెచ్చుకుంటున్నారు, నీ లైఫ్ చూసి అందరూ మెచ్చుకుంటున్నారు, కానీ నీకు ఏదో అసంతృప్తి ఉంది, అలాగే కారుకు కూడా ఏదో అసంతృప్తి. సడన్గా ఒకడు దాన్ని కొనుక్కున్నారు, 100 కిలోమీటర్ స్పీడ్లో రోడ్డు మీద వెళ్ళారు, బ్రేక్లు వేశారు, మళ్ళీ రేస్ చేశారు, అద్భుతంగా ఆ కారుకి తన పర్పస్ ఏంటో అర్థమైంది. ఎప్పుడైతే నువ్వు బతుకుతున్న పర్పస్ నీకు అర్థం కాలేదో నీకు దిగులు స్టార్ట్ అవుతుంది. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఇది. ఇప్పుడు ఒక దిగులకి కారణాలు ఏంటో ఆలోచిద్దాం. అప్పటివరకు బాగా బతుకుతున్నావు నువ్వు, అంతా హ్యాపీగా ఉన్నావు, కానీ సడన్గా దిగులు స్టార్ట్ అయింది. దీనికి కారణం ఏమై ఉంటుంది? నీ అభిప్రాయాల్లో తేడా వచ్చింది. అంటే అప్పటివరకు నువ్వు భగవంతుడు నమ్మలేదు, సడన్గా భగవంతుడు నమ్ము, లేదంటే రివర్స్, అప్పటివరకు భగవంతుడు నమ్ముతున్నావు, సడన్గా భగవంతుడు నాలోనే ఉన్నాడు కదా, ఈ తిరుపు తేడటం ఎందుకు, ఇవెందుకు, నీకు సడన్గా ఏదో చేంజ్ వచ్చింది, లేదా నీ టేస్ట్ మారింది, నీకు మ్యూజిక్ వినాలనిపిస్తుంది, లేదంటే పుస్తకాలు చదవాలనిపిస్తుంది. అప్పటివరకు నీతో ఉన్న నీ స్నేహితులు, నీ దగ్గర వాళ్ళు, భార్య, భర్త, పిల్లలు అందరూ నీ మారిన టేస్ట్ గురించి వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఒక స్టాండర్డ్లో ఉన్నారు, నీ స్టాండర్డ్ మారింది, అప్పుడు నీకు దిగులు ఏర్పడుతుంది. చాలా మంచి పాయింట్ ఇది. నీ యొక్క మారుతున్న అభిప్రాయాలు, మారుతున్న రంగాల్లో టేస్ట్లు, ఇవన్నీ మారే కొద్దీ నీ చుట్టూ ఉన్న నీ స్నేహితులు, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీకు దూరం అవుతున్నప్పుడు తెలియని అసంతృప్తి ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. నీ జీవితం రొటీన్ అయిపోతుంది, నీ కోరికలు వేరేగా ఉన్నాయి. ఉదాహరణకి నువ్వు బ్యాంకులో, నా జీవితమే తీసుకున్నావు, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నావు, అంతా రొటీన్ వ్యవహారం అయిపోయింది. చేతిలో రాయాలి అన్న కళ ఉంది, హృదయంలో రాయాలి అన్న కోరిక ఉంది, కానీ ఆ బ్యాంకు ఉద్యోగంలో నీకు టైం సరిపోవట్లేదు. నీ కోరిక రోజు రోజుకి పెరుగుతుంది, అసంతృప్తి కూడా పెరుగుతుంది. అంతా ఉంది, డబ్బు ఉంది, హ్యాపీ ఫ్యామిలీ ఉంది, అంతా ఉంది, కానీ చేయదలుచుకున్న పని చేయలేదనే దిగులతో నీకు అసంతృప్తి స్టార్ట్ అయింది. ఫస్ట్ నీ కళలు, కోరికలు అన్నీ మారుతున్నప్పుడు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇంకో స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి నీకు వచ్చే దూరం ఫస్ట్. రెండోది నీతో నీకే ఒక అసంతృప్తి, నీకేదో చేయాలనుంది, ఏదో చేయలేదు. ఈ రెండో కారణం మరింత బలమైంది. సడన్గా నీకు నువ్వు ప్రవర్తిస్తున్న విధానం పట్ల అసంతృప్తి ఏర్పడింది. అంటే ఉదాహరణకి ఒక రైల్వే క్లర్క్ ఉన్నాడు, సిమెంటు కల్తీ వేసేసి ఆ కాంట్రాక్టర్కి 5 లక్షలు 50 లక్షలు తీసుకుని డబ్బు ఇచ్చేసాడు. ఆ రైలు వెళ్తూ ఉండగా ఆ రైల్వే కాంట్రాక్టర్కి దగ్గర డబ్బులు తీసుకొని అప్రూవ్ చేసిన ఆ బ్రిడ్జి కూలిపోయి 100 మంది చచ్చిపోయారు. అంటే నువ్వు ప్రవర్తిస్తున్న విధానం పట్ల నీకు అసంతృప్తి ఏర్పడింది, నైతిక విలువల పట్ల గౌరవం పెరిగింది. ఛా, ఇదేం జీవితం నేను బతుకుతుంది? ఒక పింఛన్ ఆఫీసులో పనిచేస్తున్నావు, ఆ పింఛన్ కోసం వచ్చిన ముసలావిడ దగ్గర 100 రూపాయలు తీసుకుంటే కానీ నువ్వు శాంక్షన్ చేయట్లేదు, సడన్గా రియలైజ్ అయ్యావు, ఏంటి ముసలాడి దగ్గర డబ్బులు తీసుకొని నేను ఇట్లా చేస్తాను. ఎప్పుడైతే నీకు ఆ పాయింట్, అంటే ఇటువైపు డబ్బులు తీసుకోకుండా ఉండకుండా ఉండలేవు, అటు తీసుకుంటూ ఉంటే రాత్రులు సరిగ్గా నిద్ర పట్టడం లేదు, ఈ ద్వైతీభావం అంటారు, ఈ ద్వైతీభావం వల్ల నీకు అసంతృప్తి రావచ్చు. ఇది కూడా ఒక పాయింట్. నీ జీవితాన్ని ఇంకెవరో కంట్రోల్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ నీకు ఎప్పుడైతే కలిగిందో నీకు అసంతృప్తి వస్తుంది. ఉదాహరణకి నీకు చెల్లికి డబ్బులు పంపాలి అనుకుంటున్నావు, నీ భార్య వద్దంటుంది, ఇంకా ఏదో చాలా పని ఉంది, మన కూతురికి ఫీజు కట్టాలి కదా అంటుంది, అంత పెద్ద కాలేజీ ఎందుకు, చిన్న కాలేజీలో జరిపిస్తే బోల్ డబ్బులు మిగులుతాయి కదా, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, ఈ డబ్బు అక్కడ కాకుండా ఇక్కడ ఇస్తే బాగు. అంటే నీ జీవితానికి స్క్రీన్ ప్లే ఇంకెవరో రాస్తున్నారు, నువ్వు రాయటం లేదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎప్పుడైతే నీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందో నీకు అసంతృప్తి స్టార్ట్ అవుతుంది. నీ స్క్రీన్ ప్లే ఎప్పుడు నువ్వే రాసుకోవాలి, మంచో చెడు ఎప్పుడున్నా సరే యూ షుడ్ బి కంట్రోల్డ్ బై యువర్ కాన్షియస్నెస్. 5వ పాయింట్, ఓవర్ థింకింగ్. అంటే
చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఆలోచించడం. ఉదాహరణకు ఒక ఆయన ఉన్నాడు, తన కూతుర్ని ఒక అబ్బాయితో కలిసి ఒక మాల్లోనూ మెట్రో స్టేషన్లోనూ చాలా క్లోజ్గా చూశాడు. ఇంకంతే, రాత్రి నుంచి అతను నిద్రపట్టడం లేదు, ఏదో అసంతృప్తి, ఏం జరుగుతుంది, వాళ్ళు పెళ్లి చేసుకుంటారా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా, ఆ కుర్రోడు మంచోడా కాదా. అంటే విషయంలోకి వెళ్లకుండా పైపైనే ఆలోచించి, నువ్వు ఎప్పుడైతే ఎక్కువ ఆలోచించుకుంటూ అసంతృప్తితో ఉన్నావో ఇది ఒక రకమైన దిగులు. ఈ దిగులకు కారణం ఏంటంటే నువ్వు ప్రాబ్లం లేకుండానే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ప్రాబ్లం లేకుండా దాని గురించి ఎక్కువ ఆలోచించావో, మిల్టన్ రాస్తాడు ఒక చోట ప్యారడైజ్ లాస్ట్లో రాస్తాడు, స్వర్గంలో నౌకరుగా బతకటం కన్నా నరకంలో నవాబుగా బతకటం మంచిది అని రాస్తాడు. మంచి వాక్యం ఇది. ఆయన ఇంకో ప్యారడైజ్ లాస్ట్ తర్వాత ప్యారడైజ్ రీగెయిన్ అని రాస్తాడు. అందులో ఒక వాక్యం రాస్తాడు, ఈ ప్రపంచంలో తీరగలిగే కష్టాలు కొన్ని, తీరలేని కష్టాలు కొన్ని ఉంటాయి. ఏది తీరగలవో ఏది తీరలేవో తెలుసుకోవటం ప్రజ్ఞ. తీరలేని కష్టాలు మర్చిపోయి తీర్చగలిగే కష్టాలని ఎలా ఫైట్ చేయాలో ఆలోచించటం జ్ఞానం అని రాస్తాడు. అందుకని అనవసరమైన ఆలోచనలతో వృధా చేసుకోకుండా నువ్వు తీరగలిగే కష్టాలు ఏంటో తెలుసుకొని వాటిని ఫైట్ చేయటమే నీ ఆందోళనని దూరం చేసుకోవడానికి ఏకైక మార్గం. సీజనల్ డిప్రెషన్స్ అంటారు, సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారు, SAD, శాడ్ అంటే విచారం. ఒక్కొక్క సీజన్ వస్తున్నప్పుడు కొంతమందికి తెలియకుండానే విచారం వస్తుంటుంది. కొంతమందికి శీతాకాలం పడదు, అసలు శీతాకాలం రాగానే ఇంక వస్తూ ఉండగానే, డిసెంబర్ నెల వస్తూ ఉండగానే వాళ్ళు కుదించుకుపోతారు, వాళ్ళ గుహల్లోకి వెళ్ళిపోతారు, ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది. కొంతమందికి అస్సలు ఎండ పడదు, ఒక్క నిమిషం ఎండలోకి రాగానే చర్మం నిలబడిపోవటం, దాహం వేయటం, మూర్చొస్తున్నట్టు తల తిరగటం, దీన్ని శాడ్ సీజనల్ డిఫెక్టివ్. ఇది దానికి ఎలా ప్రతిఘటించాలో, దాన్ని ఆరోగ్యాన్ని ఎలా మార్చుకోవాలో, నీ ఆరోగ్య సూత్రాలు ఎలా మార్చుకోవాలో నువ్వు ఆలోచించుకోవాలి. ఇది ఒక రీజన్ లేని ఒక ఆందోళన. హైపోథైరాయిడిజం అంటారు, అంటే కారణం లేకుండా లావు అయిపోవడం. హైపోథైరాయిడిజం కారణం లేకుండా, అవి పిఎంఎస్ అంటారు, అంటే ప్రీ మెన్స్ట్రుయేషనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ స్త్రీలకు ఎక్కువ ఉంటాయి. దాదాపు ఒక వారం రోజుల ముందు నుంచి ఏదో తెలియని అసంతృప్తి, చిరాకు, కోపం ఇవన్నీ రావటం. వీటికి పెద్ద రీజన్స్ ఏముండవు. మెలాంకిలీ అని ఒకటి ఉంటుంది, మెలాంకిలీ. అలాగే మూడ్ డిజార్డర్స్ అని ఉంటాయి, అంటే పొద్దున్న లేవగానే చాలా హుషారుగా ఉంటుంది, ఒక్కోసారి చాలా డిప్రెషన్ అయిపోతుంది. వీటికి రీజన్స్ ఏముండవు. ఇవన్నీ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే సైకలాజికల్గా కూడా ఉంటుంది బేసు, కానీ ఎక్కువ ఫిజికల్ హెల్త్ వల్ల ఇలాంటి కారణాలు ఎక్కువ ఉంటాయి. మరి వీటి నుంచి బయటపడటం ఎలాగ ఇప్పుడు ఆలోచించాం. అన్నిటికన్నా జీవితం రొటీన్గా సాగిపోతుందేమో అన్న ఫీలింగ్ నుంచి బయటపడు. మా చిన్నప్పుడు మా ఫాదర్ వదిలే వచ్చే నెలలో టూర్ వెళ్దాం రా అనగానే ఆ నెల రోజులు చాలా హుషారుగా ఉండేది మాకు. ఏదో ఒక కుతూహలం ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి. అలాగే వేసవి సెలవుల్లో వెళ్ళటం, టూర్సు, ఇంకా చెప్పాలంటే దీపావళి వస్తుందనుకోండి, దీపావళి వస్తుంటే ఒక రెండు నెలల ముందు నుంచి ఆ వచ్చే దీపావళి గురించి ఆలోచించుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవాడు. సో ఫిక్స్ ఎ పాయింట్ దట్ గివ్ యూ ద ఎంథూజియాజం టు లివ్ ఇన్ ఎ బెటర్ హ్యాపీ వే అని చెప్పడం నా ఉద్దేశం. అలాగే రోడ్ బ్లాక్స్ అంటే ఏదైనా ఒక ఛాలెంజ్ పెట్టుకో. ఇప్పుడు నేనున్నాను, నేను నవలు రాస్తున్నాను, ఇంకో రెండు నెలల్లో అది కంప్లీట్ అవుతుంది, తర్వాత ఏదైనా మ్యాగజైన్లో వస్తుంది, తర్వాత పుస్తకంగా వస్తుంది, ఫేస్బుక్లోనో ఎక్కడో కొన్ని అభినందనలు వస్తాయి. ఇలాగా నిన్ను అభినందనలు, పొగడ్తలు, లేకపోతే ఏదో ఒక టార్గెట్ నేను రీచ్ అవుతున్నావు అని, ఒక సినిమా తీస్తున్నావు, ఆ సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది, ఆ టెన్షన్ అంటే ఉత్సాహం, పాజిటివ్గా ఉన్న టెన్షన్, ఇవన్నీ లేకపోతే జీవితం నిస్సారం అయిపోతుంది. తర్వాత బేసిక్ చేంజెస్ ఇన్ లైఫ్ తీసుకో. ఆహారపు అలవాట్లు మార్చేసేయి, నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మార్చేసేయి. నీ పాత స్నేహితులు నీకు ఇబ్బంది కలిగించేవాళ్ళు, నీకు అసంతృప్తి కలిగిస్తున్న వాళ్ళని వదిలిపెట్టు. కొత్త రంగాల్లోకి ఎంటర్ అవ్వు, కొత్త అచీవ్మెంట్స్ చెయ్యి, కొత్త ఎక్వైంటెన్సెస్ సంపాదించుకో. ఇలా నువ్వు చేస్తున్నప్పుడు జీవితం నీ యొక్క ఫ్యామిలీ అంటే నీ స్పౌస్, భార్య కానీ భర్త కానీ, నీ పిల్లలు, వీళ్ళతో ఏమైనా గొడవలు జరుగుతూ ఉంటే ఎందుకు జరుగుతున్నాయి ఇది, దీన్నే జో హ్యారిస్ విండోస్ అంటారు. జో హ్యారిస్ అనే ఇద్దరు ఫిలాసఫర్స్ లేకపోతే సైకాలజిస్టులు చెప్తారు, మన జీవితంలో నాలుగు విండోస్ ఉంటాయని చెప్పి. ఒకటి ఓపెన్ విండో, అంటే నువ్వు ఎలా బతుకుతున్నావో అందరికీ తెలిసింది. బ్లైండ్ విండో, అంటే నీకు తెలియదు కానీ నీ గురించి అందరికీ తెలిసింది. అలాగే హిడెన్ విండో, నీకు మాత్రమే తెలిసింది, బయట వాళ్ళకి తెలియదు. వీటన్నిటికన్నా ముఖ్యం అన్నోన్ విండో, నీకు తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. నీ యొక్క అసంతృప్తికి కారణం ఓపెనా, బ్లైండా, హిడెనా, అన్నోనా? ఓపెన్ అయితే అందరిని అడుగు, నా కారణం ఏంటంటే వాళ్ళు చెప్పేస్తారు.
బ్లైండ్ అంటే నీ ఒక్కడికే తెలిసింది, హిడెన్ అంటే నీ గురించి బయటవాడికి తెలుసు కానీ నీకు తెలియదు. ఈ మూడు కాకుండా అన్నోన్ విండో గురించి ఫైట్ చేయి. నా అసంతృప్తికి కారణం ఏంటి? డబ్బు సరిగిపోవటం లేదా? లీగల్ కేసులు ఉన్నాయా? పిల్లలు సరిగ్గా చదవటం లేదా? కూతురు ప్రేమ వివాహం ఏంటి? అసలు కారణం కనుక్కొని దాన్ని ఫైట్ చేస్తే ఈ అర్థం లేని దిగుళ్ళు పోతాయి. మళ్ళీ చెప్తున్నాను, కారణం లేని దిగుళ్ళు అంటూ ఉండవు. ఎక్కడో ఒక చోట కారణం ఉంటుంది. అది సైకలాజికల్ అవ్వచ్చు, ఫిజికల్ అవ్వచ్చు. దాన్ని కనుక్కొని ఫైట్ చేస్తే జీవితం స్వర్గధామం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.